దేవుని పిల్లారా, బైబిల్లో ఉన్న భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఏ రోజు కూడా దేవుని సన్నిధిని మాననే మానలా. కష్టకాలములో దానియేలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు కాలములో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆ యొక్క దానియేలు కాలములో దానియేలుకి వ్యతిరేకముగా అనేక మంది పన్నాగాలు పన్ని దానియేలుని స్తుతించకుండా, దానియేలుని దేవుని ఆరాధన చేయకుండా, దానియేలుని దేవునికి ప్రార్థన చేయకుండా ఎన్నో ఆటంకాలు ఎన్నో అభ్యంతరాలు అతనికి పెట్టినప్పటికీ దేవుని పిల్లారా ఒక శాసనాన్ని తీసుకొచ్చి, రాజశాసనాన్ని తీసుకొచ్చి ప్రార్థించకూడదు, స్తుతించకూడదు, ఆరాధన చేయకూడదని ఎన్ని అధ్యక్షులు దానియేలు జీవితమునకు ఎన్నో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ దానియేలు యథావిధిగా యెరూషలేము తట్టు తనేక చేతులు చూపించి అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని పిల్లారా చూడండి, మనం అనుకూలంగా ఉంటే ప్రార్థన చేస్తాం, కానీ దానియేలు అనుకూలమున్న పరిస్థితుల్లో కాదు. అతనికి ప్రార్థన చేయడానికి ఆటంకాలు వచ్చాయి, అతడు దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆటంకాలు వచ్చాయి, అతడు దేవుని సన్నిధి యథావిధిగా దేవుని ఆరాధన చేయడానికి ప్రార్థించడానికి అభ్యంతరాలు వచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు. అందుకని దానియేలుని దేవుడు ఆశీర్వించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యథావిధిగా ప్రార్థన చేసేవాడు గనక దానియేలును రక్షించింది ఎవరు చెప్పండి? దేవుడే. దానియేలుని సింహం బోర్లో వేసినప్పటికీ ఏ సింహం కూడా దానియేలుకి ఏ హాని చేయనే చేయలేదు. ఎందుకని? దానియేలు నమ్ముకున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా.